हाय अंडी अंदर की नमस्कार वेलकम टू हंशू ट्रेंड्स मन हंशू ट्रेंड्स लो एंतो क्रिस्पीगा टेस्टीगा उंडे ट्रेडिशनल आइटम गुंत पोंगनालू अलागे पुलु पोंगरालू अनि कूडा अंटारंडी चाला टेस्टीगा उंटाई ईजीगा क्विकगा अयिपोये टिफिन आइटम మీరు కూడా ఈ గుంత పొంగనాలు తయారు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే నా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి కావాల్సిన పదార్థాలు దోసపిండి తీసుకుంటున్నానండి మీ దగ్గర దోసపిండి లేకపోతే ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చు అలాగే రుచికి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇంట్లో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫైనల్ గా రుచికి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని కూడా ఇప్పుడు ముందుగా మనము కడాయి పెట్టుకోవాలండి గుంత పునుగులకు సెపరేట్ గా ఇలా ఉంటాయి అన్నమాట గుంతలతో సో ఇలాంటి కడాయి పెట్టేసుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి మనకి గుంత పొంగనాలకి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకోవాలి గుంత పునుగులకు సెపరేట్ గా ఇలాంటి కడాయి ఉంటుందండి గుంతలతో ఇలాంటి కడాయి తీసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా పిండి అనేది గుంతల్లో వేసేసుకోవాలి చాలా ఈజీగా క్విక్ గా అయిపోతుందండి మీరు ఒకవేళ ఆయిల్ కొంచెం కొంచెం కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం క్రిస్పీగా రావాలని ఆయిల్ ఎక్కువ వేసాను కొంచెం అయినా ఆయిల్ తక్కువ పడుతుంది దీనికి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసేసుకొని ఇలా కవర్ అయ్యేలా మూత పెట్టేసుకోవాలండి ఒక 5 నిమిషాలు ఇలా లోపల కొంచెం ఫ్రై అయ్యాక పైన ఇలా పచ్చిపిండి ఉన్నప్పుడే మనం ఇవి రివర్స్ చేసేసుకోవాలండి ఇలా ఫోర్క్ సహాయంతో రివర్స్ చేసేసుకోవాలి చూశారు కదా అడుగు వైపు ఎలా కాలాయో ఇలా అన్ని కూడా రివర్స్ చేసేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా చూద్దామండి చూశారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ ఇలా పొంగనాలు కాల్చుకోవాలి బొండాలు లాగే ఉంటాయండి టేస్ట్ కాకపోతే ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది చేస్తే మనకి గుంత పొంగనాలు రెడీ అండి తీసేసుకోవచ్చు సర్వింగ్ ప్లేట్లోకి ఇలా ఫ్రై అయిపోయిన గుంత పునుగులన్నిటిని కూడా పక్కన తీసేసుకుంటున్నానండి ఇప్పుడు మనం మిగిలిన పిండిని కూడా గుంత పొంగనాలు వేసేసుకోవాలండి ఆయిల్ కనుక సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వేసిన ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలండి ఎందుకంటే మనం పిండి వేసాక అవి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి కొంచెం పిండి వేసేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ గుంత పొంగనాలు మొత్తం కూడా మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఫ్రై అవ్వవు హై ఫ్లేమ్లో పెడితే పైన ఫ్రై అవుతాయి లోపల పచ్చిగా ఉంటుంది అందుకోసం మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మూత పెట్టేసుకుందాము చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ